యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రంగదే బాక్సాఫీస్ దగ్గర రెండో వీకెండ్ ను డిజాస్ట్రస్ కలెక్షన్లతో ముగించుకుంది. సినిమాకు పాజిటివ్ టాక్ ఉన్నా కానీ ఏ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఇంపాక్ట్ కనిపించలేదు. రెండో వారంలో కొత్త సినిమాలు కూడా అంతంత మాత్రంగానే కలెక్షన్స్ ను సాధించగా ఈ సినిమా పర్ఫార్మెన్స్ మరీ దారుణంగా మారిపోయింది. ఓవరాల్ గా 10వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 లక్షల షేర్ ను మాత్రమే సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక టోటల్ 10 డేస్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద సినిమా 13.74 కోట్ల షేర్ ను సొంతం చేసుకోగా గ్రాస్ 22.33 కోట్ల మార్కును అందుకుంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 76 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 1.8 కోట్ల షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 16.3 కోట్ల షేర్ ను, 28.38 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. సినిమాను మొత్తం మీద 23.9 కోట్లకు అమ్మగా 24.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 10 రోజుల తర్వాత సాధించాల్సిన కలెక్షన్స్ ఇంకా 8.2 కోట్ల మార్కును అందుకోవాల్సి ఉంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా యావరేజ్ రేంజ్ ట్యాగ్ ను సొంతం చేసుకోవాలి అనుకున్న 75% to 80% వరకు కలెక్షన్స్ ను మినిమం సొంతం చేసుకోవాలి. అలా చూసుకున్నా మరో 2 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. 4 రోజుల్లో వకీల్ సాబ్ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో రోజుకు 50 లక్షలకు తగ్గని కలెక్షన్ సాధించే అవకాశం ఏ కోశానా లేదని చెప్పవచ్చు. దాంతో ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సినిమా ఫ్లాప్ గా పరుగును ముగించడం ఖాయమైపోయిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.